వెల్కమ్ టు కేఎస్కే ఎడిటోరియల్ ఛానల్. నేను మీ కృష్ణ. అతీంద్రియ శక్తులు ఉన్న వాళ్ళను సినిమాల్లోనే చూస్తుంటాం, కానీ నిజ జీవితంలో కూడాను కొందరిని చూస్తే ఎవరికి లేని శక్తులు వాళ్ళకే ఉన్నాయేమని అనిపిస్తుంది. నీటి లోపల వాళ్ళు చూడగలరు, చలికి వణకరు, ఎత్తులంటే ఏమాత్రం భయపడరు. మరి ఎవరు వాళ్ళు, ఎక్కడుంటారు వాళ్ళు? నీటి లోపల కూడా నేల మీద చూసినట్లే స్పష్టంగా చూడగలరు. వాళ్ళే మాకిన్ జాతి ప్రజలు. మయన్మార్ థాయిలాండ్లోని అండమాన్ తీర ప్రాంతంలో నివసించే మూడు తెగల కలయికతో ఏర్పడిన సమూహమే ఈ మాకిన్ జాతి. తమ జీవితంలో ఎక్కువ భాగం సముద్రం ఒడ్డున గుడిసెల్లోనూ, అలానే సముద్రం పైన పడవల్లోనూ గడిపేస్తారు. వాళ్ళను నీటి మనుషులుగా పిలుస్తారు. 2003లో జరిగిన అధ్యయనం ప్రకారం కరెంటు బయాలజీ అనే మ్యాగజిన్లో ఇది ప్రచురించబడింది. ఎత్తుల్లో జీవించే శక్తి సాధారణంగా ఎత్తైన ప్రదేశాల్లో ప్రాణవాయువు తక్కువగా ఉంటుంది. సముద్ర మట్టం నుండి పైకి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ లభ్యత తగ్గిపోతుంది. దానివల్ల తలనొప్పి, రక్తపోటు పడిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలు కనిపిస్తుంటాయి. అటువంటి ప్రాంతాల్లో కాసేపు గడపడమే కష్టం. అలాంటిది ఆండియన్ జాతి ప్రజలు సముద్ర మట్టానికి 5,000 అడుగుల ఎత్తులు హాయిగా జీవించగలరు. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉండే ఈ ఆండియన్ జాతి ప్రజలు సహజంగానే ఆ పరిస్థితులకు అలవాటు పడిపోయారు. ఆక్సిజన్ తక్కువ అందితే సాధారణ వ్యక్తుల్లో ఎర్రరక్త కణాల సంఖ్య పెరుగుతుంది, కానీ ఈ ఆండియన్ ప్రజల్లో మాత్రం వాటి సంఖ్య తక్కువగా ఉంటుంది. ఇతరుల కంటే వారి ఊపిరితిత్తుల సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. నిద్రను జయించే శక్తి ఉన్న మనుషులు. కొందరు 5-6 గంటలు నిద్రపోయినా చాలు, రోజంతా ఉత్సాహంగా గడిపేస్తుంటారు. కానీ చాలామంది 1 గంట నిద్ర తక్కువైతే రోజంతా కుంకుపాట్లు పడుతుంటారు. జన్యువుల్లో మార్పు కారణంగా ఆ లక్షణం సంభవించే అవకాశం ఉంది. DEC2 అనే పరివర్తన చెందిన జన్యువు ఉన్నవాళ్ళు నిద్ర తక్కువైతే దాన్ని తట్టుకునే సామర్థ్యం ఉంటుంది. అయితే ఈ జన్యువు అందరిలోనూ కనిపించదు. తాము 6 గంటల కంటే తక్కువసేపే నిద్రపోతామని చెప్పేవాళ్ళలో కేవలం 1% మందిలో కేవలం మాత్రమే ఈ జన్యువు కనిపించే అవకాశాలు ఉన్నాయి. గడ్డ కట్టించే చలిని కూడా తట్టుకునే జాతి. మనిషి శరీర ఉష్ణోగ్రత సాధారణంగా 36.5 డిగ్రీల నుండి 37.5 డిగ్రీల మధ్య ఉంటుంది. అందుకే మనుషులు చలి కంటే వెచ్చటి వాతావరణానికే సులువుగా అలవాటు పడిపోతారు. కానీ సాధారణ మనుషులకు భిన్నంగా ఆర్కిటిక్ పరిధిలో నివసించే ఇన్యూట్స్, ఉత్తర రష్యాలో ఉండే నెనెట్స్కి మాత్రం గడ్డగట్టించే చలిలో జీవించడానికి అలవాటు పడిపోయారు. వాళ్ళ శరీరం స్పందించే తీరు కూడా భిన్నంగా ఉంటుంది. వాళ్ళ శరీరంలో శ్వేదగ్రంథులు చాలా తక్కువగా ఉంటాయి. వాళ్ళ చర్మం ఇతరుల కంటే వేడిగా ఉంటుంది. వాళ్ళ జీవక్రియా వేగం కూడా చాలా ఎక్కువ. ఇన్యూట్స్, నెనెట్స్ ప్రజలు పూర్తిగా జన్యుపరంగా సక్రమించిన లక్షణాలు. బయట వాళ్ళు అక్కడికి వెళ్ళినా, ఎన్నెళ్ళు జీవించినా ఆ సామర్థ్యం వారికి రాదు.